మూడవ రోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ శ్రీకారం. కఠినంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే పరిస్థితి ఇంతదాకా దిగజారకపోయేది అనేటువంటి అంశాలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి విషయం గానియండి పిఆర్సీ విషయం లోపల కూడా 100కి 100% పిఆర్సీ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం బాధాకరం కావాలని ఇంటెన్షనల్ గా నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది కమిటీ వేసింది కాలయాపన చేసిండ్రు కమిటీ ఇచ్చినటువంటి నివేదికను తిరిగి సరిదిద్దాలనేటువంటి ప్రయత్నం చేసిండ్రు కమిటీ మొదట ఇచ్చినప్పుడు రికమెండ్ చేసినటువంటి పర్సంటేజ్ ఎంత దాన్ని తిరిగి ఎందుకు తగ్గించినారు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలతోటి ఆంధ్ర ప్రాంతం కంటే ఎక్కువ పిఆర్సీ ఇస్తామని చెప్పి మళ్ళా పాలాభిషేకాలకు రంగం ఎందుకు సిద్ధంగా చేసుకుంటా ఉన్నారు ఇట్లాది ఇత్యాది అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీగా ఫ్లోర్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పుని ఎండగొట్టడంతో పాటు ఎక్కడికక్కడ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు స్థితిని రోజు రోజుకు దిగజారుస్తున్నటువంటి అంశాలు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నికల సందర్భంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో వరదలు వచ్చినాయి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంటికి పైసలు ఇస్తామన్నారు 10,000 రూపాయలు ఏందాకు వచ్చినాయి ఎన్ని ఇచ్చినారు ఇత్యాది అంశాలతో పాటు అనేక అంశాలని ఈరోజు కులంకుశంగా చర్చించడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఫ్లోర్లో నిలదీయడంతో పాటు వారు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు భారతీయ జనతా పార్టీగా మేము వారికి సరైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఇఫ్ దే విల్ యాక్సెప్ట్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద డెమోక్రసీ వీ నో హౌ టు కార్నర్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ అవుట్సైడ్ ద ఫ్లోర్ ఆల్సో సో బీజేపీ ఈజ్ బోత్ మెంటల్లీ అండ్ ఐడియాలజికల్లీ ప్రిపేర్డ్ టు కార్నర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద ఫోర్త్ కమింగ్ సెషన్స్ ఫ్రమ్ మండే దట్ ఈస్ 15th of March డ్యూరింగ్ ద బడ్జెట్ సెషన్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి పార్లమెంటు లోపల కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు సింగిల్ డిజిట్ అయినా కానీ విజిబుల్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు ఏ పథకంలో ఆగినాయి ఎక్కడ ఆగినాయి ఒక్క ప్రశ్న నన్న మీరు అంత ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో అడిగినారా వేగ్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు ఒక సెకండ్ వెనికిపోయి చూద్దాం మీరు చేసుకుంటున్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2% మాత్రమే జాతీయ రహదారులతోటి భారతదేశంలో అన్నిటికంటే తక్కువ జాతీయ రహదారులను కలిగిన రాష్ట్రం తెలంగాణ ఈ విషయం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రిప్రజెంట్ చేసి 150,000 కోట్ల రూపాయల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇప్పిస్తే ఈరోజు జాతీయ రహదారుల సగటులో తెలంగాణ నేషనల్ యావరేజ్ 3 అయితే తెలంగాణ యావరేజ్ 4కు పెరిగింది దానికి సహకరించింది కేంద్రం కాదా వచ్చిన 150,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు అవునా కాదా స్మార్ట్ సిటీలు అట్లా చెప్పుకుంటూ పోతే మీరు వరంగల్ విషయానికి వస్తే వరంగల్ కార్పొరేషన్కి మేము ఇచ్చింది 198 కోట్లు ఇచ్చినాం స్మార్ట్ సిటీ కింద ఏమైనాయా 198 కోట్లు దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిందా అసలు ఎక్కడ ఆగింది అది ఇత్యాది అనేక అంశాల విషయం లోపల భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఈ పద్దు కింద ఇన్ని పైసలు ఇవ్వాల్సింది ఉండే ఇవ్వలేదు అని చెప్పండి విల్ గైడ్ దెమ్ విల్ ఆన్సర్ దెమ్ వీ హ్యావ్ ద స్టాటిస్టిక్స్ అందుకనే పుస్తకాలు పేపర్లు అన్నీ తీసుకునే పోతా ఉన్నామన్న ఇంతకాలంలాగా ఎవరు లేరు ఎవరు అడగరు ఎవరికి లెక్కలు తెలియని అనుకుంటే కుదరదు అక్కడ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిస్టిక్స్ వారు మాట్లాడుతున్నటువంటి ఐటీఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దాకా వారు మాట్లాడుతున్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీ దాకా వీ హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్ వీ హ్యావ్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఎక్స్పోజ్డ్ బిఫోర్ ద పార్లమెంట్ మీ ఎంపీలు రంజిత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది బండి సంజయ్ గారు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రింటెడ్ కాపీలు తీసుకునే వస్తూ ఉన్నాం ఫ్లోర్కి సో వీ విల్ ఆన్సర్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ కాబట్టి ఏదో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీని బదనాం చేద్దామనేటువంటి కుట్ర చేస్తే దట్ వీ డోంట్ అలో ఇన్ ద ఫ్లోర్ దే హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్ వీ విల్ ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అవుట్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫ్లోర్ ఆల్సో సో ఇట్ ఈస్ మై రైట్ అన్న ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద పార్టీ వీ విల్ ట్రై టు బార్గెయిన్ ద టైం వీ విల్ ట్రై టు స్క్వీజ్ ద టైం టైం ఎట్లా లాక్కోవాలో కూడా ఒక ఆర్ట్ అన్నది ఒక సభ్యునిగా నాకు ఉండేటువంటి రైట్ ఏంది ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేయొచ్చు ఎన్ని రకాలుగా టైం లాక్కోవచ్చు దానికి సంబంధించి ఖచ్చితంగా చేస్తామన్న అందుకనే కొత్తగా వాళ్ళకి బహుశా ఎవరు పుస్తకం చదివి ఉండాలనే కొత్తగా పుస్తకం కూడా తెచ్చుకుంటున్నాం ద పార్లమెంటరీ ప్రెసిడెన్సెస్ ఏమి ఉండాలి
పార్లమెంట్ రూల్స్ ఏం చెప్తాయి షెద్దర్ అండ్ కౌల్ ఏం చెప్పింది భారత రాజ్యాంగానికి మూలపు స్తంభమైనటువంటి షెద్దర్ అండ్ కౌల్ సభ్యునికి ఏం హక్కులు ఇచ్చింది ఏం మాట్లాడమని చెప్తాయి షెద్దర్ అండ్ కౌల్ ఏ సెక్షన్ కింద నాకు మాట్లాడే హక్కు ఉంది నాకు ఎంత సమయం ఇవ్వాలి దిస్ విల్ డిస్కస్ ఇన్ ద ఫ్లోర్ అన్న ప్రజల పక్షాన నిలబెడతామన్న నిలదీస్తాం హక్కుల కోసం కొట్లాడతాం ప్రజల హక్కుల కోసం కొట్లాడతాం సభ్యునిగా మాకుండేటువంటి హక్కుల కోసం కొట్లాడతామన్న రెండు రోజులు ఇవ్వకుండా ఉంటారు నెల రోజులు సమావేశాలు జరిపారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు మీరు ఎన్ని రోజులు చర్చిస్తా అంటే ఎన్ని గంటలు చర్చిస్తా అంటే ఎంతమంది మాట్లాడతా అంటే ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తా అన్నారు మేము అడుగుతాం రేపు నిండు సభలో అడుగుతాం ఒక పది నిమిషాలు ఇవ్వండి సార్ అని అడుగుతాం మీలాగా గంటలు అబద్ధాలని అందంగా చెప్పలేకపోవచ్చు కానీ మాకు తెలిసిన విషయాల్ని సూటిగా పది నిమిషాలు అవకాశం ఇవ్వండి అని అడుగుతాం తెలుస్తుంది కదన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉందని మీడియా పాయింట్ని తీసుకొచ్చి గన్ పార్క్ దగ్గర పెట్టి కాంపౌండ్లోకి ఎవరు రావద్దు ఫోటోలు తీయొద్దు వీడియోలు తీయొద్దు అంత రెస్ట్రిక్షన్ పెట్టినప్పటికీ కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ రైట్స్ అందుకనే పుస్తకాలు కొత్తగా కొనుక్కొచ్చుకుంటా ఉన్నామండి చేయకపోతే నా రైట్ కోసం నేను గొంతెత్తుతా గలమెత్తుతా స్పీకర్ గారిని కూడా నిలదీస్తాం సమయం సందర్భాన్ని బట్టి నాకుండే లిమిటేషన్స్ నాకుంటాయన్న నేను బల్ల లెక్కను నేను కాగితాలు దించాను మైకులు ఇసిరేయను బట్ ఐ నో హౌ టు ప్రొటెస్ట్ మై సెల్ఫ్ నిన్న ముఖ్యమంత్రి గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను 75 వారాల పాటు జరపాలనుకున్నప్పుడు వారు ఒక మాట చెప్పిండ్రు గాంధేయ మార్గంలోనే మేము తెలంగాణను సాధించినాం గాంధేయ మార్గంలోనే అహింసాయుతంగా ఈ రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నాం అన్నారు నేను కూడా గాంధేయ మార్గంలోనే బీయింగ్ ఏ లెజిస్లేటర్గా నాకు ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు ఉంటుంది లేచి నిలబడేటువంటి హక్కు ఉంటుంది నా కుర్చీలో లేచి నిలబడతాను నా ప్రొటెస్ట్ నేను తెలియజేస్తాను నా ప్రొటెస్ట్ బయట ప్రపంచానికి చాటి చెప్పేలాగా ప్రయత్నం చేస్తాను వెదర్ దే విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్ దట్ విల్ బి డిసైడెడ్ బై ద టైం అన్న ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది డీజీపీగా మీరున్నారు ఎస్పీలుగా మీరు నియమించిన అధికారులు ఉన్నారు హోంమంత్రిగా మీరున్నారు ముఖ్యమంత్రిగా మీరున్నారు ఆ అల్లర్లకి భారతీయ జనతా పార్టీకి ఏమైనా సంబంధం ఉంటే ఎందుకు కేసులు పెడతలేవు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు నాలుగో స్తంభం ఉండొద్దు మూడో స్తంభం ఉండొద్దు మాట్లాడేటోడు ఉండొద్దు ప్రశ్నించేటోడు ఉండొద్దు ఎంతకాలం నడుస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఇట్లా దాన్ని నడవనీయం బరాబరి అడ్డుకుంటాం బరాబరి ప్రశ్నిస్తాం ఏ గొంతులు అయితే తమ హక్కుల్ని కాలరాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని భావిస్తూ ఉన్నారు ఆ గొంతుల పక్షాన ఈసారి భారతీయ జనతా పార్టీ 100కి 100% తన గలం వినిపిస్తుంది వినన్న డీజీపీ గారికి చెప్పి సోమవారం నాడు పొద్దున 9 గంటలకి మా పార్టీ అధ్యక్షునితో సహా పార్టీ నాయకులందరూ కూడా వెళ్తారు మేము ఇద్దరం శాసనసభ్యులం అసెంబ్లీకి పోతామన్న ఎంపీ గారు నిజామాబాద్ పోతా అంటేనే రోడ్ల మీద అరెస్ట్ చేస్తారు నిజామాబాద్ దాటితే బాధ మహింసా అయిపోతే అరెస్ట్ చేయండి అని ఎంపీ గారు గంటసేపు వాదించారు మహింసాకి మేము పోతామని స్టేట్మెంట్ కాదు మేము నన్ను నా మల్లన్న సాగర్ పోనీయలేదు నిజామాబాద్ ఎంపీ గారిని నిజామాబాద్ పోనీయలేదు లెజిస్లేటర్లుగా పార్లమెంటేరియన్స్గా మా నియోజకవర్గాల్లో మేము పర్యటిస్తామంటే అరెస్ట్ చేసి మీరు ఉత్తరనే మాటలు చెప్తున్నారు మీరు మహింసాకి ఎప్పుడు పోతారంటే ఇప్పుడు పోదాం పండి యు ఆస్క్ ద డీజీపీ టు గివ్ ద పర్మిషన్ 100% లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ గుంచుతూ మహింసాకి పోయేద్దాం మేము దాన్ని కోఆపరేట్ చేస్తాం ఎక్కడ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు చేయం 100కి 100% 24 గంటలు టెలివిజన్ల నియంత్రణ లోపల మమ్మల్ని పంపండి బాధితుల్ని పరామర్శించి వస్తాం వీఆర్ రెడీ అన్న మేము మాటలు చెప్పేటోళ్ళం కాదు చేతలు చేసేటోళ్ళం డోంట్ ప్రివెంట్ అస్ మాకున్నటువంటి హక్కుల్ని ఆపకండి అనేది మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి నేను మొదలుపెట్టిన మల్లన్న సాగర్ మా దుబ్బాకదే అంట ఇట్ కమ్స్ ఫ్రమ్ దుబ్బాక ఎస్డిఎఫ్ నిధులు సిద్దిపేటకి ఎన్ని పోయినాయి గజ్వేల్కి ఎన్ని పోయినాయి సిరిసిల్లకి ఎన్ని పోయినాయి దుబ్బాకి ఎన్ని వచ్చినాయి ఖచ్చితంగా అడుగుతామండి గతాన్ని ఒకసారి గుర్తు చేస్తాను హరీష్ గారికి ఆర్థిక మంత్రి కాబట్టి గతంలో ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు మంచినీళ్ళ పథకం కోసం 7,000 రూపాయలు కేటాయించుకున్న రోజు నిండు శాసనసభలో హరీష్ గారు లేచి మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ గారికి గుర్తు చేస్తాను నువ్వు 23 జిల్లాలకు ముఖ్యమంత్రివా ఒక చిత్తూరు జిల్లాకే ముఖ్యమంత్రివా అని అడిగాడు ఇలా నేను ఆర్థిక మంత్రిని అడుగుతా సార్ ఒక మీరు సిద్దిపేటకే ఆర్థిక మంత్రిరా గజ్వేల్కే ఆర్థిక మంత్రిరా దుబ్బాక కూడా 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఉందని గుర్తు చేస్తాను ఖచ్చితంగా నా హక్కుల్ని నేను వాడుకుంటాను వారి బాధ్యతల్ని కూడా గుర్తు చేస్తాను వారిని డబ్బులు పంపు చేసే రీతి లోపల ప్రెషర్ తీసుకొస్తాం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి పద్మగారు మాట్లాడలేదు నాడు నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక్క మంత్రి కూడా దాని గురించి సభలో హౌస్ కమిటీ ముందు హౌస్ కమిటీ ఇచ్చిన నివేదికని హౌస్లో చర్చించడానికి ఇష్టపడలేదు వాళ్ళు అమ్మకు అన్నం పెట్టినాడంటే పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తా అన్నట్టు ఎన్డీఎస్ఎల్ గురించి మాట్లాడారు రేయాన్ కంపెనీ గురించి మాట్లాడారు మూతపడిన సిర్పూర్ కాగజ్ నగర్ గురించి మాట్లాడారు తెరుస్తామని చెప్పిన ఆజంజాయి గురించి మాట్లాడారు తెరుస్తామని చెప్పిన ఆల్విన్ వాచ్ కంపెనీ గురించి మాట్లాడారు మూతపడ్డ ఏ కంపెనీల గురించి మాట్లాడారు
ప్రైవేటైజేషన్ గురించి ఆర్టీసీ బస్ స్టాండ్లను తీసుకుపోయి ఒక రాజ్యసభ సభ్యుని కుటుంబ సభ్యులకు 72 పెట్రోల్ బంకులు ఇచ్చిన దాని గురించి మాట్లాడారు. ఆర్టీసీలో 160% ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రవాణా శాఖ మంత్రిగా చంద్రశేఖర్ రావు గారు తలుపులు తీసిన దాని గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ కిటికీలు తీస్తే రాజశేఖర రెడ్డి గారు తలుపులు తీసిరని చెప్పిన చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడు ఆయన వచ్చి మొత్తం గోడల్నే తీసేసిండు అనే విషయాన్ని రేపు అసెంబ్లీలో గుర్తు చేస్తాం వాళ్ళకి. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికి నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.